పాస్టర్ గారు ప్రైజ్ లాడండి. ప్రైజ్ లాడండి. ఏం సార్, ఏం చదివారు సార్ మీరు? నేను బైబిల్ కాలేజ్లో ట్రైనింగ్ అయ్యానండి. ఏం సార్, బైబిల్ అంటే అంత ప్రేమ? ఏమైనా ఇంటర్నేషనల్ స్పీకర్ అవుదాం అనుకున్నారా? లేదండి, నాకు వేదాలు అంటే చాలా ఇంట్రెస్ట్ అండి నాకు. సార్, బైబిల్ కాలేజ్ అంటున్నారు, వేదాలు అంటున్నారు, బైబిల్లో వేదాలు ఉండవు సార్? ఉంటాయి ఉంటాయి. ఎందుకుంటావు? లేదు సార్, నేను కూడా బైబిల్ కాలేజ్ స్టూడెంటే. ఏముంటుంది బైబిల్లో? బైబిల్లో పాత నిబంధన ఉంటుంది, కొత్త నిబంధన ఉంటుంది, 4 సువార్తలు ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టు పాత నిబంధన ఉంటుంది, మీరు చెప్పినట్టు కొత్త నిబంధన ఉంటుంది, సువార్తలు ఉంటాయి, దాంతోపాటు వేదాలు కూడా ఉంటాయి కదా? లేదు లేదు సార్, బైబిల్లో వేదాలు అసలు ఉండవు. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఓకే, నేను మర్చిపోయి ఉండొచ్చు, బైబిల్లో వేదాలు లేకపోయి ఉండొచ్చు, కానీ వేదాల్లో మాత్రం క్రీస్తు ఉన్నాడండి. లేదు సార్, ఇప్పుడు బైబిల్లో వేదాలు లేనప్పుడు యేసు వేదాలు ఎలా ఉంటాడు సార్? ఒకసారి ఆలోచించండి. అవునండి, మీరు చెప్తుంటే కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. బైబిల్లో వేదాలు లేవు, అట్లాంటప్పుడు వేదాల్లో క్రీస్తు ఉన్నాడు అని మీరు చెప్తుంటే నాకు అర్థమవుతుంది. పొరపాటు మాట్లాడాను, సరి చేసుకుంటాను. బీకామ్లో ఫిజిక్స్ ఉండడం ఎంత అవాస్తవమో, వేదాల్లో క్రీస్తు ఉండడం కూడా అంతే అవాస్తవం అండి. యేసు ప్రభువును గురించి తెలుసుకున్నటకు, యేసు ప్రభువును ప్రకటించుటకు వేదాలు ఉపయోగించొద్దండి. యేసు ప్రభువు నిజమైన దేవుని కుమారుడని, ఆయన యందు విశ్వాసం ఉంచట ద్వారా నిత్య జీవము అనుగ్రహించబడుతుందని తెలుసుకున్నటకు దేవుని పరిశుద్ధ గ్రంథమైనటువంటి ఈ బైబిల్ను మాత్రమే చదవండి.